Nagarjuna Sagar నియోజకవర్గంలో ఈ నెల 14న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభకు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సభను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన యుగతులసి గోసేన ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ తాజాగా హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ లేదా రేపు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న ఈ సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సరికాదని ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని శివకుమార్ ఎన్నికల సంఘానికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు చేయకూడదన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 69 సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉల్లంఘించడం సరికాదని ఈసీకి సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారీగానే ఉందని స్వయంగా ప్రభుత్వమే చెప్తూ వేలాది మందితో సభ నిర్వహించేందుకు సిద్ధం కావడం ఎలా సబబు అని ప్రశ్నిస్తున్నారాయన. ఈసీ నుంచి సరైన స్పందన రాకపోతే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ బహిరంగ సభపై నీలినీడలు కమ్ముకున్నాయి.